పాలని కాగబెట్టుకుని ఒక పొంగు వచ్చాక ఇందులో 2 స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ విధంగా పాలల్లో వెనిగర్ కలిపిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకునే ఉంచుకోవాలి. సపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా వాటర్ లాగా వస్తే మనకి పన్నీర్ ఎక్కువ వస్తుంది. ఎంత వాటర్ కనిపిస్తే అంత పన్నీర్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. చూడండి, ఈ మాదిరిగా బాగా సపరేట్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ లో మనకి ఇలా సపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా సేపు అలాగ వదిలేసేయాలి దాన్ని. పాలు ఈ మాదిరిగా విరిగిపోయాయి. ఇప్పుడు మనం వెనిగర్ వేస్తున్నాం కదా, వెనిగర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఇలా పాలు పొంగంగానే ఆపేసి ఒక నిమ్మకాయ పిండేసుకున్నా కూడా ఇలాగ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుందాం. ఈ స్ట్రైనర్ ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ మొత్తం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని మనము ఈ స్ట్రెయిన్ చేసుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసేసుకుందాం. దీన్ని మళ్ళీ చక్కగా ఒకసారి గట్టిగా పిండేసుకొని ఇదే స్ట్రైనర్ లో పెట్టుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇది క్లాత్లో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మనము ఎంత మందం కావాలో అంత మందంగా పీస్ అడ్జస్ట్ చేసుకొని ఈ మాదిరిగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇలా స్ట్రైనర్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇలాగా మనము దీని మీద ఒక వెయిట్ పెడతాం. ఎక్సెస్ వాటర్ ఉంటే కిందకి వెళ్ళిపోయి పన్నీర్ మనకి టైట్గా డ్రైగా వచ్చేస్తుంది. ఒక బాగా స్ట్రాంగ్గా ఉండే వెయిట్ ఏదైనా పెట్టేసి ఇలాగే వదిలేస్తే ఒక 6 to 7 అవర్స్ ఇలా వదిలేస్తే మనకి చక్కగా పీస్ వస్తుంది. మనకు అంత పీస్ వద్దు అనుకునే పని అయితే కొంచెం ఒక 2 అవర్స్కైనా తీసేస్తే మామూలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా వెయిట్ తీసేస్తే 6 అవర్ తర్వాత చూద్దాం. చూడండి, ఇది వెయిట్ పడని ప్లేస్. వెయిట్ మధ్యలో వరకే వచ్చింది కాబట్టి వెయిట్ పడిన దగ్గర మనకి బాగా గట్టిగా పీసెస్ లాగా వచ్చేస్తుంది. పన్నీర్ ఎంతో సింపుల్గా మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనము పీసెస్ కట్ చేసుకోవచ్చు. మనకి వెయిట్ పెట్టిన చోట బాగా మనకి పీసెస్ వచ్చింది, వెయిట్ పెట్టని చోట కొద్దిగా మనకి ఇలాగ వచ్చేసింది. మనం ఇది కనుక డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 5 to 6 డేస్ బాగా స్టోర్ చేసుకోవచ్చు. దాదాపు మనకి 1 లీటర్కి మిల్క్కి ఎంత పన్నీర్ వచ్చిందో చూడండి. ఇలాగా క్యూబ్స్లా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. కొంచెం పీసెస్ని ఇలా నలిపేసినట్టు పెట్టుకున్నాను. మనం కొన్ని మేతి చెమను అలాంటి కర్రీస్లోకి కొంచెం పౌడర్ లాగా తురుమిలాగా యూజ్ చేసుకుంటాం కాబట్టి వాటిల్లోకి ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.